Welcome to Japanese. Nedu Rapur Mandalam, Akalivalasi Gramam Dagara, Kondlapudi Raghavareddy Totanandu, Maji Emmelye Kurugondla Ramakrishna Adhyakshatana, Jatiya Party Pradhana Karyadarshi, Bida Ravichandratho Kalisi, Rapur Mandala Sarve Sabha Samavesham Nirvahinchadam Jarigindi, Anantaram Panchayatila Variga Samiksha Samavesham Nirvahincharu. Ee Karyakramamlo Rashtra Party Karyadarshi Gangodu Nageshwarrao, Mandala Party Adhyakshulu Venkateswar Reddy, Parliament to Adhikara Pratinidhi Sivaramakrishna, Jilla Naikulu Raghavareddy, Pattana Party Adhyakshulu Mukhtar, Maji Mandala Upadhyakshulu Ratnam, Mandala Party Mahila Adhyakshulu Ravanamma, Niyojakavarga Yuvata Adhyakshulu Chenche Yadav, Mariyu Mandala Naikulu, Parliament Yuvata Naikulu, Anni Gramala Party Naikulu, Karyakartalu Palgunnaru. గతంలో మేమే అభివృద్ధి చేశాం. ఈరోజు పరిపాలన ఎలా ఉంది అవన్నీ కూడా చర్చించుకొని రాబోయే రోజుల్లో త్వరలో ప్రతి గ్రామానికి పోయి గౌరవ సభలు పెట్టి మా జాతీయ పార్టీ అధ్యక్షులకి అసెంబ్లీలో ఏ విధంగా అవమానం జరిగిందో ఖచ్చితంగా తిరిగి మళ్ళా గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే Parliament assembly bota in Japani, Chapter in the Kachitaga, Rabuya Rosalo, Anni Grama Lavoda, E. Goro Samala Betti, Rajal Chippi, Yavalo, Idropal, Padavadu, Anna Janalente, Anna Cantino, Anna Cantu, DJC, Dani Guda, Luti Gesser, Waterby the Guda, Rundu Lecture Pina, Upper Dilindi. ఎక్కడ ఆస్తులు కూడా అమ్ముతున్నారు పార్కులు కూడా బానిట్లేదు గతంలో మా ప్రభుత్వంలో పార్కులు అభివృద్ధి చేశాం పిల్లలు గాని మరి వయసైనటువంటి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకునే దాని కోసం పార్కులు బ్రహ్మాండంగా డెవలప్ చేశాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ పార్కులను కూడా అమ్మేసి టికెట్లు పెట్టి చూసే పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా తెలియజేస్తాను అందుకనే త్వరలోనే సర్వగీతం పాడతారని చెప్పారు కూడా తెలియజేస్తూ మంచి మెజార్టీతో 175 నియోజకవర్గాలు గెలవాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా గౌరవ సభలు పెట్టి ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కాబట్టి ప్రతి ఓటర్కి కానీ డోర్ టు డోర్ పాంప్లెట్ ఇచ్చి తెలియజేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తాను ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరగడం తెలుగుదేశం పార్టీ గడిచిన మూడు ఎన్నికలలో 2009 14 19 ఎన్నికల్లో ఈ మండలంలో మంచి ఫలితాలు సాధించినటువంటి పరిస్థితుల్లో పార్టీని ఏ విధంగా పటిష్టం చేసుకోవాలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన అధికారం నుండి 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఫలితాలు ఎందుకు సాధించలేకపోతున్నాం గ్రామాల్లో అనేటువంటి ఒక పెద్దలందరితో పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు గ్రామాల వారీగా సమీక్షించడం ఏ విధంగా గ్రామస్థాయి నుంచి ఈ మండలాన్ని పటిష్టం చేసుకోవాలా పార్టీకి మంచి ఫలితాలు ఏ విధంగా సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు 2.5 సంవత్సర కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఎక్కడ కూడా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై వేధింపులు అక్రమ కేసులు ఇబ్బందులకు గురి చేయడం పెన్షన్లు తొలగించడం లోన్లు ఆపివేయడం పొలాలపై అక్రమ కేసులు పెట్టించడం
ఒక్కొక్క గ్రామంలో పరిస్థితి ఒక్కొక్క రకంగా ఆ నాయకులు కార్యకర్తలు వాళ్ళ బాధలు చెప్తుంటే వీళ్ళ యొక్క దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది అర్థమవుతుంది. అందుకే ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. గ్రామాల వారీగా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటిది మండల స్థాయిలో మండల పార్టీ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సోమవారం అధికారులను కలిసి గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేదాన్ని